नमस्ते फ्रेंड्स, नेनु मी श्रावणी। वेलकम बैक टू श्रावणीस किचन। ई रोजु मन किचन लो चाला टेस्टीगा बेंडकाय मसाला करी चेसी ओक सिंपल मेथड नी चूपिंचबोतुन्नानु। चाला अंटे चाला ईजीगा ई करी नी मनं तक्कुव टाइम लोने टेस्टीगा चेसियोच्चु। वीडियो चूसाक पिल्ललु कूडा ईजीगा चेयगलरु। अलागे ई करी नी मनं अन्नंतो तिन्ना, चपातीतो तिन्ना, लेदा बिर्यानीलोकी ग्रेवीगा तीसुकुन्ना चाला टेस्टीगा उंटुंदि। मरि एंतो रुचिगा उंडे ई डाबा स्टाइल बेंडकाय मसाला करीनी इंतकी एला चेयालो इप्पुडु चूद्दां रंडि। ఇక్కడ నేను ఈ బెండకాయ కర్రీ కోసం 1/2 కిలో బెండకాయలు తీసుకొని బాగా కడిగి కట్ చేసి తీసుకోండి। ఇక్కడ నేను 1.5 ఇంచ్ పొడవుతో ఇలా కట్ చేశాను। మీరు కావాలంటే నార్మల్ గా మనం బెండకాయ కర్రీ కోసం కట్ చేసిన విధంగా చిన్నగా అయినా కట్ చేయొచ్చు, లేదా డాబా స్టైల్లో ఉండడానికి ఇలా ఈ పొడవుతో కట్ చేసి కూడా తీసుకోవచ్చు। ఇప్పుడు కర్రీ చేయడానికి మరో పక్కన స్టవ్ ఆన్ చేసి పాన్ లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకొని ముందుగా ఈ ఆయిల్లోకి మనం కట్ చేసిన బెండకాయల్ని తీసుకొని హై ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేయండి। ఇలా ఆయిల్లో బెండకాయల్ని ఫ్రై చేయడం వలన కర్రీ రుచి అనేది చాలా బాగుంటుంది, అలాగే కర్రీ అనేది త్వరగా రెడీ అవుతుంది। చూడండి, బెండకాయలు ఇలా బాగా ఫ్రై అయ్యి కొంచెం కలర్ మారుతుంది అనేటప్పుడు ఆయిల్ నుండి తీసి ఇంకొక ప్లేట్లోకి తీసుకోండి। మళ్ళీ ఇదే పాన్ లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని తీసుకుందాం। ఆయిల్ ఫేడ్ అయ్యాక 1/2 టీ స్పూన్ చొప్పున శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర తీసుకొని దోరగా ఫ్రై చేయండి। ఇది దోరగా ఫ్రై అయ్యాక ఇందులోని 2 కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని, అలాగే కొంచెం కరివేపాకుని, సన్నగా తరిగిన 1 ఉల్లిపాయను తీసుకొని దోర దోరగా ఫ్రై చేయాలి। ఒక 2-3 నిమిషాలు ఇలా ఫ్రై చేశాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని మరో 2 నిమిషాలు ఫ్రై చేయండి। ఇవన్నీ ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసిన 2 టమాటాల ప్యూరీని, అంటే 1/2 కప్ వరకు గ్రైండ్ చేసిన టమాటా పేస్ట్ని తీసుకొని బాగా ఫ్రై చేయండి। మీరు కావాలంటే టమాటాను సన్నగా తరిగైనా తీసుకోవచ్చు। 2 నిమిషాలు ఇలా ఫ్రై చేశామంటే టమాటా పేస్ట్ కూడా బాగా ఫ్రై అయ్యి ఇలా ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది। ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపుని, రుచికి సరిపడా ఉప్పు, 2 నుండి 2.5 టీ స్పూన్ కారం, లేదా మీరు తినే స్పైసీని బట్టి కారం తీసుకోండి, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడిని, 1 టీ స్పూన్ ధనియాల పొడిని తీసుకొని బాగా కలపండి। ఇలా మనం స్పైసెస్ని తీసుకున్నప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి స్పైసెస్ని తీసుకొని బాగా కలపాలి। ఇప్పుడు ఇందులోకి బాగా మిక్స్ చేసిన 1/2 కప్పు వరకు పెరుగుని తీసుకుందాం। మీరు మరీ చిక్కటి పెరుగును తీసుకున్నట్లయితే 1/2 కప్పు తీసుకున్నా సరిపోతుంది। ఇలా పెరుగును తీసుకున్నప్పుడు కూడా మంటను లో ఫ్లేమ్లోనే పెట్టి పెరుగును తీసుకొని బాగా కలపండి। దీని వలన పెరుగనేది ముద్దలు కట్టకుండా ఈ గ్రేవీలో చక్కగా కలిసిపోతుంది। చూడండి, ఇలా మనం పెరుగును తీసుకొని బాగా కలిపాక ఇది ఉడకడం స్టార్ట్ అయ్యేంత వరకు ఉడికించండి। ఎప్పుడైతే ఇలా ఉడకడం మొదలవుతుందో అప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసిన బెండకాయల్ని తీసుకొని ఈ మసాలా అంతా బెండకాయకు బాగా పట్టేలా ఒకసారి కలిపి 2-3 నిమిషాలు ఉడికించామంటే బెండకాయకు ఉప్పు, కారం, మసాలాలు బాగా పడతాయి। కవర్ చేసి మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాలు ఉడికించండి। 3 నిమిషాల తర్వాత చూడండి, ఇలా ఉడికించడం వలన ఆయిల్ అనేది ఎంత బాగా పైకి తేలిందో। మళ్ళీ ఒకసారి బాగా కలిపి ఇప్పుడు ఇందులోకి మనం గ్రేవీకి సరిపడా నీళ్ళను తీసుకుందాం। ఇక్కడ నేను సుమారు 1/4 కప్పు వరకు నీళ్ళను తీసుకున్నాను। మీకు గ్రేవీ అనేది ఇంకా పల్చగా ఉండాలన్నా లేదా చిక్కగా ఉండాలన్నా దాన్ని బట్టి నీళ్ళను అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది। మీరు కావాలంటే ఈ టైంలో ఈ గ్రేవీని కొంచెం టేస్ట్ చేసి ఉప్పు, కారాన్ని సరి చేసుకోవచ్చు। ఇప్పుడు మళ్ళీ కవర్ చేసి 3-4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించామంటే బెండకాయలు చక్కగా ఉడుకుతాయి। 4 నిమిషాల తర్వాత మూత తీసి బెండకాయలు ఉడికాయో లేదో ఒకసారి చూడండి। ఇక్కడ మనకైతే కర్రీ పర్ఫెక్ట్గా తయారైపోయింది, బెండకాయలు కూడా బాగా ఉడికాయి, అలాగే గ్రేవీ అనేది మరీ పల్చగా కాకుండా గట్టిగా కాకుండా చాలా కరెక్ట్గా ఉంది। సో ఇప్పుడు ఇందులోకి చివరిగా 1/2 టీ స్పూన్ కసూరి మేతిని తీసుకుందాం। ఇక్కడ మనం డాబా స్టైల్లో ఇలా చేస్తున్నాం కాబట్టి కసూరి మేతిని కంపల్సరిగా తీసుకోవాలి। మీ దగ్గర లేకపోతే చివర్లో కొంచెం, అంటే 1/2 టీ స్పూన్ మెంతుల పొడిని తీసుకోండి, అలాగే కొంచెం కొత్తిమీరాకుని కూడా తీసుకొని బాగా కలిపామంటే వేడి వేడిగా మన కమ్మని బెండకాయ మసాలా కర్రీ తయారైపోయినట్లే। ఇప్పుడు 1 బౌల్లోకి కానీ లేదా వేడి వేడిగా కానీ వడ్డించుకొని తినేయడమే। మీరు కూడా ఈ ప్రాసెస్తో బెండకాయ మసాలా కర్రీని తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి, చాలా చాలా బాగుంటుంది।
ఈ రోజు చెప్పుకున్న ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.